మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి శ్రావణ సోమవారము మరియు నాగుల పంచమి ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటారో వారికి ఉన్న సమస్త కోరికలు నెరవేరిపోతాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. జాతకంలో ఉన్న నాగదోషాలు పోతాయి. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. డబ్బు నిలుస్తుంది. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈ నాగపంచమి రోజున ఏ మాటను మూడుసార్లు మనసులో అనుకుంటే నాగేంద్ర స్వామి వారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఏటా శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషిని అనుగ్రహించిన రోజు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో సర్పము కూడా దైవ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణము, వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు, ఒక్కసారి కశ్యప ప్రజాపతి, భద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారి నల్ల కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణ కోటిని నశింపచేయటం తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని, ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షులై సాధు జీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. నాగులకు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు. ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయటం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి, కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి తాహతను అనుసరించి 5 పడగల సర్ప ప్రతిమను చేయించుకోవాలి. లేదంటే పసుపు చందనంతో కానీ 7 తలల సర్ప చిత్ర పటములు గీచి ఆ రూపాలను జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించుకోవాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసమున వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించుకోవాలి. నాగ చతుర్థి రోజున అనగా నాగపంచమికి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగ ప్రతిమను దానంగా ఇవ్వాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యాలి. ఈ విధంగా చేసిన వారిని నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించటం, సర్పభయం తొలగిపోవటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఇక నాగపంచమి రోజు నాగేంద్ర స్వామి ముందు నాగ దీపాన్ని వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. నువ్వుల నూనెతో ఈ దీపారాధన గనుక చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగేంద్రునికి ఎంతో ఇష్టమైన పాలను పాము పుట్ట దగ్గర పెట్టాలి. ఇలా చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి. నాగేంద్రునికి ఎంతో ఇష్టమైన పంచామృతాలతో ఈరోజు నాగేంద్ర స్వామికి అభిషేకం చేయాలి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా 11 సార్లు లేదా 3 సార్లు ఓం ఆదిశేషాయ నమః అనే మంత్రాన్ని నాగేంద్ర స్వామి వారి ముందు పఠిస్తే ఆ మహాశివుని యొక్క అనుగ్రహం, ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మరియు నాగేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తాయి. కోరిన కోరికలు నెరవేరిపోతాయి. కాబట్టి ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారు ఈ మొదటి శ్రావణ సోమవారం మరియు నాగపంచమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున మీకు తోచిన విధంగా పూజలు చేయండి. ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని పఠించండి. కోరికలన్నీ నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. ఇక చివరిగా నాగపంచమి విశిష్టత తెలిపే కథను కూడా విందాం. పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం గల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయా సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూనే ఉండేది. రాత్రి కలలో సర్పం కనపడి కాటు వేయబోతూ ఉన్నట్లుగా, తనను తరుముతూ ఉన్నట్లుగా కలలు వచ్చేవి. అందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించుకున్నా కలలో పాములు కనపడటం, కాటు వేయటం తగ్గలేదు. తనకు కనపడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇవి తొలగే మార్గమేమైనా ఉంటే వినయపూర్వకంగా చెప్పమని వేడుకున్నది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి. భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపినందువల్ల నీకు ఈ దుస్థితి పట్టింది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు. కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచము నోము నూచినట్లయితే నీ కలతలు తొలగుతాయి, చెవి చెక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి చెప్పి వెళ్ళిపోయారు ఆ సాధువు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచము నోము నూచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషంగా ఉన్నది ఆమె. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.